తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అంటేనే కొన్ని కొన్ని కీలక రాజకీయాలకు రాజకీయ చాణిక్యానికి కేరాఫడ్రస్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి రాజకీయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ అభివృద్ధికి సంబంధించి అలాగే ప్రత్యర్థి పార్టీని చిత్తు చేసే విధంగా కీలక నిర్ణయాలు ఉంటాయి చంద్రబాబు గారి అనేది. కానీ ఒక్కొక్కసారి వ్యూహాత్మకంగా బెడిసి కొడతాయి అనేది కూడా తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఈ నెల 27వ తేదీన పార్టీ అధ్యక్షుడు మార్పు ఉంటుంది. అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనే ప్రచారం అయితే జరిగింది. 27వ తేదీ అయిపోయినా సరే దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు అధికారికంగా పార్టీ వైపు నుంచి. అది రాకపోగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రకటన వచ్చింది, అలాగే సమన్వయకర్తల ప్రకటన కూడా వచ్చింది. అంటే అచ్చెన్నాయుడు గారి విషయంలో చంద్రబాబు గారు ఆ నిర్ణయం అసలు తీసుకోలేదా, లేదంటే తీసుకుంటే దాన్ని తర్వాత మళ్ళీ లైట్ తీసుకున్నారా? ఎందుకు అంటే అప్పుడులో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి దాదాపు 70 రోజులకు పైగా జైల్లో ఉండొచ్చిన తర్వాత ఒక భరోసా కల్పించడానికి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం అదే పదవిలో ఉన్న కళా వెంకటరావు గారిని తప్పించబోతున్నారు అనేది. అదే టైంలో ఒక ప్రచారం కూడా జరిగింది, కళా వెంకటరావు గారు చాలా అసంతృప్తితో ఉన్నారు, ఆయన పదవి నుంచి తప్పించే నేపథ్యంలో దానికి సంబంధించి వస్తున్న ప్రచార నేపథ్యంలో అనేది. దాదాపు ఒక 10-15 రోజులుగా కూడా ఇప్పటికీ కళా వెంకటరావు గారు మౌనంగానే ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రకు చెందిన నేత కాబట్టి మళ్ళీ అదే ప్రాంతానికి చెందిన నేతకిస్తే పార్టీలో ఎటువంటి విభేదాలు ఉండవు అని చెప్పి చంద్రబాబు గారు భావించారట. కానీ ఫైనల్గా కొంతమంది అయితే వ్యతిరేకించారు అచ్చెన్నాయుడు గారికి ఆ బాధ్యత కట్టపెట్టడం ఎంతవరకు సరైనది కాదు అని. అందుకే చంద్రబాబు గారు వెనక్కి తగ్గారు అనేది. ఇప్పుడు మళ్ళీ ఆ పదవిస్తే కనుక ఇతర నేతలతో అసహనం పెరిగిపోతుంది అనేది కూడా కొంతమంది సీనియర్లు చంద్రబాబు గారు దృష్టికి తీసుకొచ్చారంటే అందుకే ఆయన సైలెంట్గా ఉండిపోయారు అనేది. అయితే ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే ఎవరికైనా ఇస్తారా, లేదంటే ఇంకా పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు గారినే కొనసాగిస్తారా, ఆ ప్లేస్లో ఎవరినైనా రీప్లేస్ చేస్తారా అనే దానికి కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక మెయిన్ పోస్ట్ ఫిల్ చేయకుండా మిగిలిన పోస్టులన్నీ ఫిల్ చేయడం ఎటువంటి రాజకీయానికి సంకేతం అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో మొదలైన చర్చ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.